ఎండనక వాననక శ్రమిస్తూ 10 మందికి అన్నం పెట్టి తాను మాత్రం అన్నం కోసం అల్లాడేవాడు అన్నదాత. సాంప్రదాయ పంటలను కూరగాయలను పండిస్తూ రైతులు లాభాల కోసం ఎదురుచూసే రోజులు పోయాయి. కొంతమంది రైతులు ముందుగానే మార్కెట్ను అధ్యయనం చేసి అందుకు తగిన విధంగా వ్యవసాయాన్ని చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. మరోవైపు వివిధ రకాల పంటలను సేంద్రియ పద్ధతితో పాటు ఆధునిక పద్ధతుల్లో పండిస్తూ అన్నదాత ఆర్థికంగా ఎదుగుతున్నాడు. తాజాగా బీహార్కు చెందిన ఓ రైతు కూడా సరిగ్గా మార్కెట్కు ఏం కావాలో తెలుసుకొని అదే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాడు. అతను పండించే పంటతో ఏకంగా కిలో 1,00,000 ఆదాయం ఆర్జిస్తున్నాడు. మరి ఆ రైతును కిలోతోనే లక్షాధికారి చేస్తున్న ఆ పంట ఏంటి, ఎక్కడ పండిస్తున్నారో తెలుసుకుందాం. బీహార్లోని ఔరంగాబాద్లో ఉన్న నవీనగర్ బ్లాక్ కరండి గ్రామానికి చెందిన ఆమ్రేష్ డిఫరెంట్ పద్ధతిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఆమ్రేష్ చదివింది ఇంటర్ అయితేనేమి, వ్యవసాయాన్ని దండగ కాలేదు, పండుగ అనుకునే చేయాలనుకున్నాడు. పంటల్లో లాభసాటివి ఏమిటో అధ్యయనం చేశాడు. దీంతో విదేశాల్లో డిమాండ్ ఉన్న పంట తన పొలంలో పడుతుందని అంచనా వేసుకున్నాడు. దీంతో ఐరోపా దేశాల్లో మంచి గిరాకీ ఉన్న హ్యాప్ షూట్స్ అనే ఓ రకమైన మూలికల జాతికి చెందిన కూరగాయను పండిస్తున్నాడు. అయితే మొదట్లో ఆమ్రేషి పంటను వేసినప్పుడు చూసిన వారంతా పిచ్చి పని చేస్తున్నాడనుకున్నారు. కానీ అసలు విషయం తెలిసేసరికి అవాక్కయ్యారు. ఔషధాల తయారీలో వాడే ఈ మొక్కకు మంచి ధర పలుకుతుంది. హ్యాప్ షూట్స్ మొక్క ఆకులు పువ్వులు కాయలను యాంటీబయాటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ మొక్కతో బీర్ను తయారు చేస్తారు. ముఖ్యంగా టీబీ చికిత్సకు ఉపయోగించే ఔషధాల్లో ఉపయోగిస్తారు. అందుకనే ఈ పంటకు ఖరీదు చాలా ఎక్కువ. ఈ పంటను తనకు సాగు చేయమని వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ సెంటర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్ సజెస్ట్ చేశారని అమ్రేష్ చెప్పాడు. ఇప్పుడు ఈ పంట పెరుగుదల ఆ పరిసర ప్రాంతంలో విజయవంతం కావడంతో గ్రామంలోని మిగతా రైతులు కూడా హాఫ్ షూట్ను పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అక్కడ రైతుల ముఖచిత్రం త్వరలో మారనుంది.